ಪ್ರಿಯಾ ಪಾಡೆದ ಪ್ರಭು ನಿನ್ನು ಕೊನಿಯಾಡೆದನ್ ಅಲ್ಲೇಲುಯಾ ಪಾಡೆದ ಪ್ರಭು ನಿನ್ನು ಕೊನಿಯಾಡೆದನ್. మీకు ఒక ప్రత్యేకత కలిగినటువంటి సేవకుడిని పాస్టర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇదిగో మనం పోబోతున్నటువంటి ఈ యొక్క మందిరమే ఈ యొక్క సేవకుడు నడిపిస్తున్నటువంటి సంఘము. ఈ సంఘము పేరు క్రీస్తు ఆలయము. సరే లోపలికి పోదాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. నేను వస్తున్నట్లు వీళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే వాస్తవాలను క్రైస్తవ సమాజానికి పరిచయం చేయాలి. ఇలా పరిచయం చేయడం వల్ల అనేకుల్లో ఒక గొప్ప మార్పు వస్తుందని ఆశ. పాస్టర్ గారి పేరు జయచంద్ర. పాస్టర్ జయచంద్ర కడ్బనీలో ఉన్నటువంటి వ్యక్తే జయచంద్ర పాస్టర్. ఆయన వంట పనుల్లో ఉన్నట్టున్నాడు. ఈయనే ఆ సంఘానికి వచ్చేటువంటి వారి కొరకు వారిని ఒక ఇద్దరి ముగ్గురిని సాయం తీసుకుని వంటలన్నీ కూడా కష్టపడి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈమె పక్షవాతం వచ్చినటువంటి ఒక మహిళ. ఆమెను కూడా ఇక్కడే చూస్తూ ఉన్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకునే అలవాటు నేర్చుకోవాలి. ఈరోజు దేశానికి స్వస్థత కావాలని కోరుకుంటున్నావా? మన పాపములు లేదా దేశం యొక్క ప్రజల పాపములు క్షమించబడాలని ఆశపడుతున్నావా? దేవుని వాక్యం అంటుంది, నిన్ను నువ్వు తగ్గించుకోవడం నేర్చుకో, నీ ద్వారా దేశం ఆశీర్వదించబడబోతుంది అంటున్నాడు ప్రభు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయనే మిమ్మల్ని హెచ్చించును అనే గొప్ప మాటను, గొప్ప ఫార్ములాను మనకి చెబుతున్నాడు. ఏమిటో తెలుసా మాట? మనల్ని మనం తగ్గించుకుంటేనట మనము హెచ్చించబడతామట. వాక్య పరిచర్య అయిపోయింది, ఇప్పుడు భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఇక్కడ ఇటువంటి తగ్గింపు స్వభావం కలిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఏ విధంగా శిష్యుల యొక్క పాదాలు కడిగి తనను తాను తగ్గించుకుని ఏ విధంగా పరిచర్యలో ఉన్నాడో, నన్ను పోలి నడుచుకోండి, నన్ను మాదిరికరంగా తీసుకోండి అని అనేక చోట్ల మన ప్రభు యేసుక్రీస్తు వారు మనకు బోధించి ఉన్నారు. అటువంటి తగ్గింపు గుణము కలిగి విశ్వాసుల యొక్క క్షేమం కోరుకుంటూ ధనాపేక్షను ఆశించకుండా తన తాను ఒక హోదా ఆశించకుండా ఎలా పరిచర్య చేస్తూ ఉన్నాడో చూద్దాం. ఇదిగో ఇక్కడ భోజనాలు వడ్డించడంలో కూడా తాను ముందు భోజనాన్ని కూర్చోలేదండి. చూడండి పాస్టర్ జయచంద్ర గారు
ఇదిగో అక్కడ భోజనాలు వడ్డిస్తూ ఉన్నాడు. ఆయన మరి చివరిలో అడిగి చూస్తాం ఏం చెప్తాడు. ముందు మీరు భోజనం చేయకూడదు అని అంటాం, ఆయన స్వభావం ఏందో తెలుస్తుంది. ఇలా పరిచయం చేయాలండి. ఓకే సార్, బాగా చేస్తున్నారు. ఎప్పుడు ఇంతే మాకు ఇప్పుడు ఈ రోజునే కాదు ఎవ్రీ అంటే మాకు మళ్ళీ రోజు మాత్రం చికెన్ కింద పెట్టుకుంటాం. ఈ రోజు ఓల్డ్ కాబట్టి పోగ్రామ్ మాది కాదు. ఈరోజు మాది ఏంటంటే సాంబార్ రసం తాళింపు పచ్చడి. ఎవరు మధ్యాహ్నం వచ్చే భోజనాల అరేంజ్మెంట్ ఉంది. సరే సార్, మీరు అందరికీ వడ్డిస్తున్నారు, మీరు ఎప్పుడు బంద్ చేస్తారు? నేను మళ్ళీ బిడ్డలు తిన్న తర్వాత నేను వీళ్ళకి తినేస్తే నాకు సంతోషం. తర్వాత మనం ఏం కరీస్ బాగుండా మేమే చేసుకుంటాం. కరీస్ ఎవరిని పిల్లం మేమే చేసుకుంటాం. అంట కూడా తెలియ అందరూ చేస్తారు అనుకుంటాం. పచ్చడి మాత్రం నేను నా ఫార్ములా బాగుంది సార్, పచ్చడి హైలైట్ పచ్చడి.